నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంత్రి బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మకు కననివ్వాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ముత్తంశెట్టి సీతమ్మపేట దుర్గా గణపతి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు తొట్లకొండపై ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తగదు సీఎం కు లేఖ రాయాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు బుద్ధిస్ట్ అసోసియేషన్ వినతి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ సంతాప సభ విజయనగరంలో జరిగింది సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంతో మంది పేదలకు బొత్స ఈశ్వరమ్మ అండగా నిలిచి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు రాజకీయ నేపథ్యంలో ఉన్న ఉమ్మడి కుటుంబంలో ప్రజలను ఆప్యాయంగా ఆదరించిన మాతృమూర్తి అని స్మరించుకున్నారు సీతమ్మపేట దుర్గా గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని స్వామిని వేడుకున్నట్లు కేకే రాజు చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అభ్యర్థి సారేపల్లి గోవింద్ భోగవల్లి గోవింద్ ఈవో జగన్నాథం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రజలకి మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు మన అందరికీ తెలుసు ఈ వినాయకుణ్ణి స్వచ్ఛమైన మనసుతో ఎవరు ప్రార్థించినా ఎలాంటి విఘ్నాలు లేకుండా వారు వారి జీవితాల్లో విఘ్న ఆటంకాలన్నీ కూడా తొలగించి వారు దినదినాభివృద్ధి చెందే విధంగా వినాయకుడు ఆశీస్సులు ప్రసాదిస్తారని ప్రతీతి ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజిస్తారో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు అందులో భాగంగా ఈ సంవత్సరం ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందటం వల్ల ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా ప్రతి వీధిలోని ప్రతి కాలనీలోని కూడా పెద్ద ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మనం పూజలు జరుపుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఈ కరోనాను వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరూ భక్తి శక్తులతో ఇంటిలోనే ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని జరుపుకోవాలని ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా అందరూ కూడా మనం చూసాం ఈరోజు భక్తి శ్రద్ధలతో నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవడంలో చాలా సంతోషించదగ్గమైనది అదేవిధంగా ఈరోజు సీతంపేట వినాయకుడు అంటే ఎప్పటి నుంచో కూడా విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన వినాయకుడు చాలా మహిమల వినాయక ఆలయం ఇది ఈ వినాయక ఆలయంలో ఈ టెంపుల్ ఉత్సవ కమిటీ చైర్మన్ సారిపల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున్న నుంచి గణపతి హోమంతో ప్రారంభమైన వినాయక ఉత్సవాలు 9 రోజులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి కాబట్టి వినాయకుని దర్శించుకుని ప్రతి ఒక్కరూ వినాయక ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కూడా విజ్ఞప్తి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అతి ప్రాచీన తొట్లకొండపై ప్రభుత్వం పలు నిర్మాణాలు చేపట్టాలని చూస్తుందని బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొడక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది ఈ నిర్మాణాలు చేయడం ద్వారా బౌద్ధుల మనోభావాలను కించపరిచినట్లు అవుతుందని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అన్నారు గతంలో ఇలాంటి నిర్మాణాలను ఆపేయాలని అప్పటి ఎమ్మెల్యే పెనుమసిన విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆపేశాలని చెప్పారు తిరిగి వైకాపా ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పేరిట నిర్మాణాలు చేపట్టాలని చూస్తుందని దీనిపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతూ విష్ణుకుమార్ రాజుకు వినతి పత్రం అందజేశారు చారిత్రాత్మకమైన తొట్లకొండను కాపాడాలని విజ్ఞప్తి చేశారు దీనిపై విష్ణుకుమార్ రాజు సానుకూలంగా స్పందించారు తొట్లకొండపై ఎలాంటి నిర్మాణాలు జరగకుండా తన వంతు కృషి చేస్తారని చెప్పారు ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులైన మల్లయ్య రాజు గారు వెంకటరమణ గారు ఇంకా ఇతర కార్యదర్శులు వారందరూ కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఇది పొలిటికల్ పార్టీ గురించనో లేకపోతే ఇంకా వేరే విధానం గురించనో కాదు ప్రతి ఒక్కరిపైన ఇది కాపాడవలసిన అవసరం ఉంది ఇదివరకు ఏదైతే తొట్లకొండ పైన ఫిలిం నగర్ అసోసియేషన్ క్లబ్కి అప్పుడు ఉన్న ప్రభుత్వము 5 ఏకర్స్ 10 ఏకర్స్ కేటాయించడం జరిగింది దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ శంకుస్థాపనకి పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అపోజిషన్ పార్టీలో ఉన్న పెద్దలు అపోజిషన్ అంటే మా భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా వారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు ఉన్న మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు అందరూ కూడా
క్లబ్ శంకుస్థాపన కూడా తొట్లకొండ పక్కన అదే కొండపైన చేసిన తర్వాత ఈ బుద్ధిస్ట్ మానిమెంట్ ప్రొటెక్షన్ కమిటీ వారు వచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా చూశాను, అది కరెక్ట్ కాదు. ఒక అదే సేమ్ రూట్ లో ఉన్నప్పుడు అక్కడ క్లబ్ పెడితే అక్కడ క్లబ్ అంటే మీకు తెలియనిదేమీ కాదు, అక్కడ తాగటము ప్యాకాటము అటువంటి పనులు కూడా. జీవీఎంసీ 27వ వార్డు శ్రీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్డు టీడీపీ అభ్యర్థి గొలగాని వీరరావు బుజ్జిస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని ఏకదంతుని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర పూజా మహోత్సవాలు మరి ఈ సంవత్సరం కరోనా కారణంగా నిరాడంబరంగా ఇంట్లోనే అందరూ జరుపుకోవాలని అందరూ భావించడం, మరి ఈ సంవత్సరం 22 సంవత్సరాలుగా శ్రీనగర్ 27వ వార్డులో పాత 15 ఇప్పుడు 27వ వార్డులో రంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్నగా ఇలా గుళ్ళో ఏర్పాటు చేయడం జరిగింది పూజా కార్యక్రమం. మరి భక్తులందరూ కూడా ఈ కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ పూజలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. ఇటీవల మృతి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు పీలా వెంకటగిరి శ్రీనివాస్ కుటుంబాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యలు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటగిరి శ్రీనివాస్ కుటుంబానికి తాము అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో ప్రజల మధ్యే ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దొడ్డి రమణ, పివి సురేష్, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వాళ్ళ కుటుంబానికి చేరినటువంటి లోటు. మరి అదే కాకుండా సామాజిక వర్గాన్ని కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మరి ఇటువంటి అకాల మరణం కారణం చేతను ఆ కుటుంబం చాలా. జీవీఎంసీ 49-50 వార్డుల వైకాపా నాయకుడు కరికృష్ణరాజు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మురళీనగర్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. రక్త నిధులు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఆపద సమయంలో రక్తమందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని కృష్ణరాజు అన్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 54వ వార్డు వైకాపా అధ్యక్షుడు చల్లా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ, వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే గత 8 సంవత్సరాల నుంచి 23 ఆగస్టు వచ్చిందంటే ఏదో ఒక సేవా కార్యక్రమం అన్ని విధాలుగా జనాలకి అవసరమైనలాగా, అలాగే ఆ సంవత్సరం అంతా నా తాలూకా నా తరపున, అలాగే జనాలు ఎవరైనా నా వాటిలో ఏ ఇబ్బంది అయినా బ్లడ్ అవసరం అంటే అతి వేగంగా ముందిచ్చే ఎన్టీఆర్ బ్లడ్ ట్రస్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నా దగ్గర నుంచి 100 నుంచి 150, 200, 300 23 ఆగస్టు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7 సంవత్సరాలు ఇచ్చాము. ఈ సంవత్సరం మన కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనం అందరూ ఇబ్బంది పడుతున్నాం, కానీ ఏదో ఒకటి చేయాలని స్టాఫ్ అందరూ ఈ ఇయర్ కూడా చేయాలని అనుకుంటే సరే అని చెప్పేసి ఈరోజు కోవిడ్ ఉన్నా అందరూ ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమం చేయప్రదం చేశారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తానని ఎస్టీవీ న్యూస్ ముందుగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మకు కననివ్వాలి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ముత్తంశెట్టి. సీతమ్మపేట దుర్గా గణపతి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. తొట్లకొండపై ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తగదు, సీఎంకు లేఖ రాయాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు బుద్ధిస్ట్ అసోసియేషన్ వినతి.
ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.